బాపట్ల జిల్లా వేమూరు ఎస్ఐ అనిల్ కుమార్ మైనర్ బాలుడిపై దాడి చేశాడు. యువకుల మధ్య గొడవ కాస్త పోలీస్ స్టేషన్లో పంచాయతీగా మారడంతో మైనర్ బాలుడు షేక్ మహమ్మద్ రఫీ తలపై కత్తితో 2 సార్లు కోయడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెటిల్మెంట్లకు రావాలని మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన ఎస్ఐ అనిల్ కుమార్ వారు స్టేషన్కి వచ్చిన వెంటనే ఎస్ఐ అనిల్ కుమార్ మరో ఇద్దరు కానిస్టేబుల్లు రఫీని గదిలోకి తీసుకెళ్లి చితకబాదారు. రఫీ తలపై కత్తితో ఒకసారి కోసినా తెగలేదని మరోసారి కొయ్యడంతో తలపై గాయమైంది. రక్తం కారుతున్నప్పటికీ బయటకు వెళ్లటం కుదరదని డాక్టరే స్టేషన్కి వచ్చి చికిత్స చేస్తాడని అక్కడే ఉండాలని రఫీపై ఎస్ఐ హుకుం జారీ చేయడం కలకలం రేపుతోంది. అయితే భయంతో తండ్రి వద్దకు రఫీ పరుగుపెట్టాడు. రఫీ తలపై గాయం చూసి తండ్రి ఆవేదన చెందాడు. తల్లి స్పృహ కోల్పోయింది. ఒకసారి కింద పడటంతో తల్లి తలకి గాయమైంది. రఫీని బాలుడి తల్లిని ముందుగా తెనాలి ప్రభుత్వాసుపత్రికి అనంతరం గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అయితే వివాదం సెటిల్ అవుతుందని గ్రామంలో పెద్ద మనుషులు చెబితేనే తాము వేమూరు పోలీస్ స్టేషన్కి తమ కుమారుని తీసుకువచ్చామని తండ్రి మౌలాలి బోరున విలపిస్తున్నాడు. తప్పు చేస్తే 2 దెబ్బలు కొట్టాలే కానీ ఇలా కత్తితో కోయటం ఏంటని బాలుడి అన్న మస్తాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.